అచ్చోసిన ఆంబోతికి, మదమెక్కిన పిచ్చికొక్కకి, మతపెచ్చరేగినటువంటి తీవ్రవాదికి పెద్ద తేడా ఏం లేదు. ఆ విషయాన్ని గుర్తించకపోతే ఇవాళ రోజున చూడండి, హమాస్ తీవ్రవాదులు వెళ్ళిపోయి ఏకంగా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, ఒక దేశం మీదనే దాడి చేసి చంపి అక్కడ జనాల్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ పేరుతో బేరాలాడుతుంటే మానవ పౌర హక్కుల పేరుతో వాళ్ళకి మానవతా సాయం చేయడం, రెండో పక్కన యుద్ధాన్ని ఆపమంటూ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెస్తున్నారు. దాని పర్యవసానం ఇప్పుడు ప్రపంచవ్యాప్త తీవ్రవాదులకు ఒక ధైర్యం వచ్చింది, మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు, మేము దేశాలనైనా ఏమైనా చేయగలం, అమెరికా యూరప్ దేశాలనైనా అన్నట్టు. దొంగకి 100 దారులు ఉంటాయి, పోలీస్కి ఒకటే దారి ఉంటుంది. వీళ్ళందరూ అట్లాంటి పోలీసులు అన్న విషయం గుర్తించకపోవడం, తీవ్రవాదాన్ని మొగ్గలో తుంచాలన్నది కాకుండా దాన్ని చూసి చూడనట్టు పోవడం మానవ పౌర హక్కుల పేరుతో ఇప్పుడు అది కాస్త శాపమైంది. చివరికి వాళ్ళ ఆ క్రిస్మస్ వేడుకల్ని భగ్నం చేయడానికి ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారన్నటువంటి కోణంలో ఎలర్ట్లు ప్రకటించుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. జర్మనీ ఇట్లాంటి ఎలర్ట్ అనౌన్స్ చేసింది. ఏది కొలగ్నే క్యాథడ్రల్ దగ్గరన ఇట్లాంటి ఐకానిక్ చర్చ్ వాళ్ళకి జర్మనీకి సంబంధించి దాని మీద దాడి జరుగుతుంది అన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ సూచనల నేపథ్యంలో అక్కడ చేసుకొచ్చింది. అదే సందర్భంలో జర్మనీ ఇంటీరియర్ మినిస్టర్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఇదే కాకుండా జర్మనీనే కాకుండా ఇప్పుడు స్పెయిన్, ఆస్ట్రేలియాలలో కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా కథనాల ప్రకారం చూస్తే హై అలర్ట్ ప్రకటించుకున్నారు. క్రిస్మస్ వేడుకల్ని భగ్నం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల కుట్ర పన్నుతోనే అన్నటువంటి సంకేతం నేపథ్యంలో